ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 1వ వార్డ్ బోయినపల్లి చౌరస్తా, బాపూజీనగర్ 3వ వార్డ్ మట్ఫోర్డ్ అంబేద్కర్ హార్ట్స్, 6వ వార్డ్ బోయినపల్లి మోండా మార్కెట్ ఆవరణలో, 7వ వార్డ్ లాల్ బజార్ చౌరస్తా, 8వ వార్డ్ బొల్లారం సాధనా మందిర్, రిసాలా బజార్, ఆదర్శ్ నగర్, 4వ వార్డ్ పికెట్ చౌరస్తా, 2వ వార్డ్ రసూల్పురా చౌరస్తా తదితర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సాయన్న నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమం మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోర్డు 3వ వార్డ్ అంబేద్కర్ హాట్స్లో ఘనంగా నిర్వహించారు. మహంకాళి జిల్లా అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవ కోఆర్డినేటర్ నాయుడు ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రాకేష్, శ్రీ మోత్కుపల్లి విఠల్, పార్టీ మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్, మహంకాళి జిల్లా కార్యదర్శి గంధం భాగ్యలక్ష్మి, 3వ వార్డ్ అధ్యక్షుడు కనకరాజు, ఉత్తరయ్య హాట్స్ అధ్యక్షులు ఉత్తరై, ఎస్సీ మోర్చా వార్డ్ అధ్యక్షులు రమేష్, ఇటిక దయానంద్, రాయల్ కుమార్, అల్లం నరేందర్, సింగారపు నరేష్, మాదిక రామకృష్ణ, జమ్మికుంట వేణు, అరుణ్ రంగయ్య, సోమ్లా నాయక్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేటి అంబేద్కర్ జయంతి 131వ జయంతి సందర్భంగా నన్ను మహంకాళి జిల్లా కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. నేను ముఖ్యంగా ఏంటంటే, మేము కూడా దళితులమే. మనకు జరుగుతున్న అన్యాయాలను రాజ్యాంగపరంగా మనకు ఎన్ని కష్టాలు పడ్డాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కష్టాలు వీళ్ళు ఇంకా నెక్స్ట్ తరం పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించి మా ఎస్సీబీసీలకే కాదు అందరికీ ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రతి ప్రైవేట్ ఛానల్లో కూడా అంబేద్కర్ గారిది స్టోరీ వస్తుంది. ప్రతి ఒక్కరూ దాన్ని అబ్జర్వ్ చేయాలి. అది ఆయన పడ్డ బాధలు మనం పడకుండా, మన పిల్లలు కూడా పడకుండా ఉండాలని, ఆయన ఇంత చైతన్యవంతులు చేయాలని, ఆయన గురించి కూడా మన భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ మహంకాళి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క జగాలో మేము అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 2000 నుంచి 2500 మంది అన్నదాన కార్యక్రమం సాగింది. బోర్డు 2వ వార్డు అర్జున్ నగర్ అంబేద్కర్ దళిత సంఘం ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. బేగంపేట్ ఏసీపీ నరేష్ రెడ్డి, సిఐ శ్రీనివాసరావు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్ మురళి, ధర్మీ నవీన్, హరిచరణ్, అర్బన్ రావు, పవన్, లక్ష్మణ్, మధు, రాజు, యాదగిరి, నాగరాజు, శంకర్, శ్రీనివాస్, భీమన్న, సోమప్ప, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఇక రసూల్పురా ఇందిరాగాంధీ చౌరస్తాలో ఘనంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కేశవరెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, ధనరాజ్, చందర్, కృష్ణ, పాండు, చిట్టిగౌడ్, జబ్బార్, శ్రీను, రాజు, మూర్తి, సాయి కిరణ్, హేమంత్ పాల్గొన్నారు. అదేవిధంగా 2వ వార్డ్ రసూల్పురా సర్కిల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను రఘురామన్, అడ్వకేట్ వినోద్, నాసిర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్, ఆంజనేయులు, వాటర్ వినోద్, సీను, తెహసీన్, ధనరాజ్, టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రెండవ వార్డ్ సిబిఎన్ నగర్లో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ నరసింహ, ధనరాజ్, ఉస్మాన్, ఇస్మాయిల్, గౌస్, ఎస్సీ సంఘం అధ్యక్షుడు నాగరాజు, శేఖర్, ప్రసాద్, ప్రభాకర్, శ్రీహరి, మహేష్, పరశురాములు, రాహుల్, శోభన, సచిన్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఉత్తరయ్య హార్ట్స్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అజయ్ యాదవ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బడి విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. మరో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి రాజు సింగ్ బాలంరాయి అంబేద్కర్ నగర్ మట్ ఫోర్ట్ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ కంటోన్మెంట్ బోర్డు సీనియర్ నాయకులు బానుక మల్లికార్జున్ ఆరవ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు ముప్పిడి గోపాల్తో కలిసి మూడవ వార్డులోని అంబేద్కర్ హౌట్స్, పికెట్ చౌరస్తా, ఇతర ప్రాంతాల్లో బానుక మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేతలు నిద్ర నుండి లేచారో లేదో కానీ ఈ సీనియర్ లీడర్ మాత్రం ఉదయం 7 గంటలకు పర్యటన ప్రారంభించి గంటన్నరలో 6 ప్రాంతాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? ఆయనే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్. ఇక వివరాల్లోకి వెళ్తే, బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి 6వ వార్డ్ మహాత్మానగర్, అనంతరం 3వ వార్డ్ ఈద్కా అంబేద్కర్ నగర్, మడ్ఫోర్డ్ అంబేద్కర్ నగర్, తర్వాత కార్ఖానా ట్రాఫిక్ పిఎస్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం, తర్వాత బోయినపల్లి బాపూజీ నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి జంపన ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు అజిత్ కళ్యాణ్, రామారావు, నరసింహ, కరణ్ సింగ్, దుర్గయ్య, శ్రీకాంత్, వివేక్ చంటి, జగదీష్, డాల్ రాజు, యాదమ్మ, ఇల్లందుల శంకర్, డి శ్రీనివాస్ గౌడ్, విజయ్, వరప్రసాద్, షకీబ్, సిరాజ్, సంతోష్, అజామ్, మౌలా, సులేమాన్, పేర్కే మహేందర్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత, లాల్ బజార్ చౌరస్తా, పెద్ద కమేలా, నెహ్రూ సెంటినరీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటానికి పూలమాలలు వేసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో శత్రు, శ్రీనివాసరాజు స్థానికులు పాల్గొన్నారు. ఉత్తరయ్య హార్ట్స్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అజయ్ యాదవ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బడి విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. మరో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి రాజు సింగ్ బాలంరాయి అంబేద్కర్ నగర్ మట్ ఫోర్ట్ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముప్పిడి గోపాల్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఈ విగ్రహం 19 సంవత్సరాల క్రితం బాలంరాయి ఫార్ ది క్వార్టర్స్ దగ్గర అప్పటి రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఈవో శ్రీనివాసరెడ్డి, ముత్యాలు, ధర్మేందర్ల సహకారంతో ముప్పిడి గోపాల్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ, అంబేద్కర్ సామాన్యుల ఆశాజ్యోతి, భిన్నత్వంలో ఏకత్వం, భారత లౌకిక రాజ్యాంగం నిర్మాత, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల హక్కుల పోరాట సఫలీకృత యోధుడు,
వివక్షతను కూకటి వేళ్లతో పికిలించిన భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం. ప్రపంచానికి మార్గదర్శనం. నేడు భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని అతడు చూపిన దారిలో నడిచి భారత జాతి ఐక్యతకు, మానవ జాతి శాంతికి, సమగ్రాభివృద్ధికి అంకితమవ్వాలన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే దానికి కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మనం సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలు బాలంరాయి బోయినపల్లి కార్ఖానా అంబేద్కర్ సొసైటీలో జరిగింది. వీటిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం బోర్డు మెంబర్ వి నరేష్, కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ, భానుక మల్లికార్జున్, దండు మారమ్మ, వేణుగోపాల్, సాయి కృష్ణ, వినోద్ పద్మారావు, అంబేద్కర్ సొసైటీ జనరల్ సెక్రటరీ పరమేష్, దర్గా రవికుమార్, దళిత రత్న, వినోద్, దినేష్, ధర్మి, శ్రీనివాస్, ఎల్లేష్, అనిల్, హరి, రాములు, రవి, ప్రదీప్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమాలు వార్డు నెంబర్ 2 బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు బటర్ మిల్క్ ప్యాకెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా వార్డులో ఉన్న వివిధ బస్తీల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదారపు అశోక్ కుమార్, బీజేపీ వార్డు నెంబర్ 2 అధ్యక్షులు జగన్, వార్డు 2 ఎస్సీ మోర్చా అధ్యక్షులు స్వాతి, బీజేపీ వార్డు సెక్రటరీ మమత, వార్డు 2 మహిళా మోర్చా ఇన్ఛార్జ్ మరియు బస్తీ వాసులు పాల్గొనడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని బీజేపీ సికింద్రాబాద్ మహాకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా 3వ వార్డు పరిధిలోని ఈద్గా అంబేద్కర్ నగర్ కార్ఖానా ఉత్తరయ్య హార్స్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, వినోద, కనకరాజు, దయానంద్, అరుణ్, రాజేందర్, అనురాధ, రేఖ, భువనేశ్వరి, స్వరూప, యాదగిరి, రవి, అర్జున్, ఉత్తరయ్య పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డు కాకాగూడ కమ్యూనిటీ హాల్లో మరియు సంజీవయ్య నగర్ పార్కులో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు కంటోన్మెంట్ బోర్డు కాంటెస్ట్ మెంబర్ పెద్దాల నరసింహ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని, తాను కోరిన పరిపాలన విధానం కోసం దళిత బహుజనులందరూ కృషి చేయాలని అన్నారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్ఫూర్తి ప్రధాత, ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, నీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద భిక్షపతి బాలకిట్టు, యాదగిరి రాములు, కొంపల్లి విజయ్, కోటేశ్వరరావు, భూమయ్య, చంద్రయ్య, శ్రీనివాసరాజు, నర్సయ్య, నర్సింగ్, సురేందర్, గురునాథ్, సోమశేఖర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్లో పలుచోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిని అందిస్తుందని, నేటి యువత వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.